ఎలక్షన్ పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి మరొక వ్యక్తి హైదరాబాద్లో కన్ను చూడకుండా ఉండాలని చెప్పనేటువంటి విధంగా కార్యక్రమం ఉండాలని చెప్పని దానికి తోడుగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈరోజు నేను పోటీస్తున్న అభ్యర్థిగా వారందరిని విన్నవించుకుంటే మేమందరము మద్దతిస్తామనేటువంటి మాట వారికి కూడా జరిగింది మాకు ఎంతో మనోధైర్యం కలిగిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానంలో సరైన మౌలిక సదుపాయాలు లేవు అదేవిధంగా అనేక అవసరాలను కూడా వాటిని కూడా మా బాధ్యతయుతంగా నేను చేపడతానని చెప్పినటువంటి మాట వారికి కూడా జరిగింది కనుక ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి న్యాయవాదులకు ప్రధానంగా పునచంద్ర రెడ్డి గారు బాలరెడ్డి గారు అక్కడ ఉండే చారి గారు అందరూ వారు మనస్ఫూర్తిగా సహకరిస్తాను చెప్పిన ధన్యవాదాలు రాజేంద్ర నగర్ న్యాయస్థానంలో ఇక్కడున్నటువంటి బార్ అసోసియేషన్ సభ్యులందరూ 3 రోజుల చట్ట నిరాదేశకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ పరంగా అందరం వచ్చేసి వారికి సంఘీభావం చేసి ఈ మధ్య జరిగినటువంటి వామన్రావు దంపతుల హత్యకు నిరసనగా చేసిన దీక్ష రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పని ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ అత్యంత ప్రాధాన్యమైంది ఆ జ్యుడిషియరీలో జరిగేటువంటి దాంట్లో న్యాయం చేయించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమైనటువంటిది వివిధ సమస్యలు వాళ్ళు దృష్టించినప్పుడు వాటి పట్ల స్పందించడం బాధ్యతయుతంగా వాటిని ఎలిచడం అనేది న్యాయవాదుల ఉన్నటువంటి హక్కు మరి వాళ్ళు ఆ విధంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వెలికితీసి వివిధ కోర్టుల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ విజ్ఞాపనల ద్వారా కానీ విన్నవిస్తే దాన్ని జీర్ణించుకోవడానికి కొందరు మరి భౌతికంగా నిర్మూలన చేయడం అనేటువంటిది అత్యంత హేయమైన చర్య అని చెప్పని న్యాయాన్ని కాపాడుతున్నటువంటి న్యాయవాదులకే ఈరోజు భద్రత లేకపోతే మరి ఎవరికి ఉంటా అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కనుక చివరి కోర్టు సైతం పోలీస్ యంత్రాంగం సరైన విధంగా స్పందించడం లేదు సరైన విధంగా చర్యలు చెప్పడం లేదని చెప్పి నిన్న సాక్ష్యాలు చెప్పేటువంటి దాన్ని కానీ వాంగ్మూలం సంబంధించినటువంటి కానీ చెప్పడం జరిగింది అంటే ఇంత బాధ్యతరహితంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నదో తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులది కీలకమైన పాత్ర ప్రతి న్యాయవాది తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తులు లేచి ఉరికురికి పనిచేస్తే ఇలా వాళ్ళ ప్రాణాలు తీసి ఉసురు పుసుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కనబడుతుంది వెను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా గట్టిచర్యలు చేపట్టాలని వామన్రావు దంపతుల హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ గారు గతంలో మొన్న 1 వీక్ కింద వామన్రావు యొక్క దంపతులను నిర్ధారంగా రోడ్డుపై చంపినందుకు గాను ఉప్పర్పల్లి కోర్టులో ధర్నా చేసినటువంటి న్యాయవాదులను పరామర్శించడానికి వచ్చాడు. అందులో భాగంగానే రమణన్న గారు ఇక్కడ జరిగిన న్యాయవాదులకు జరిగిన అన్యాయాల పట్ల ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని కూడా ఎండగడతానని చెప్పాడు. వామన్రావు యొక్క దంపతులకు న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా పోరాడతామని చెప్పారు. ఇక్కడ వచ్చినటువంటి న్యాయవాదులకు కూడా సంఘీభావం చెప్తూ మరి అతను కూడా ఒక అభ్యర్థిగా ఎమ్మెల్సీగా రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాల నుండి పోటీ చేస్తుంది కాబట్టి ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు న్యాయవాదుల కొరకు సరైన సౌకర్యాలు లేవని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సౌకర్యాల కొరకు కూడా నేను కూడా కొట్లాడి ప్రభుత్వం తరఫున కూడా అన్ని విధాలు ఏర్పాటు చేయడానికి కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రయత్నం చేశాను నేను రమణ గారు చెప్పారు కాబట్టి మేము కూడా రమణ సమక్షంలో మరి న్యాయవాదుల పోరాటంలో మేము కూడా భాగస్వాములమై తెలుగుదేశం పార్టీ తరఫున వామన్రావు యొక్క దంపతులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళ కుటుంబానికి మరి గత మన రాబోయే రోజుల్లో కూడా ఏ న్యాయవాదికి కూడా ఎప్పుడు కూడా రక్షణ ఉండి ప్రభుత్వం ద్వారా రక్షణ పొంది మరి ఎప్పుడు కూడా ఇలాంటి హత్యలకు గురి కాకుండా పరిరక్షే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కాబట్టి ఆ చట్టాల కొరకు కూడా రమణ ప్రయత్నం చేస్తున్నాడు. మేమందరం కూడా వారికి సంఘీభావం తెలియజేస్తూ వామన్రావు కుటుంబం కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ చేసి